నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. అవకాడో పండు, ఇది గ్రామీణ ప్రాంతాల వాళ్ళు ఈ అవకాడో పండు పేరు వినుండ్రు, పట్టణాల్లో ఉన్నవాళ్ళు కూడా తినుండ్రు, పేరు వినుంటారు కానీ తినుండ్రు. ఇది పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులో ఉంటుంది, ఒక 5 రోజుల్లో పండుతుంది. పండినప్పుడు ఆకుపచ్చ రంగు, ఇది ఇప్పుడే పండుతూ ఉంది, ఈ పక్క నలుపు రంగు వచ్చింది, ఇక్కడ నలుపు రంగు వచ్చింది, ఈ పక్క ఆకుపచ్చ రంగు ఉంది, నల్లగా అయిందంటే పండినట్టు లెక్క. ఈ నలుపు రంగు వచ్చిన తర్వాత నిలువుగా కొయ్యాలి, నిలువుగా కత్తి పెట్టి కోస్తే, నైఫ్ పెట్టి కోస్తే లోపల ఒక గింజ ఉంటుంది, ఆ గింజ తీసేయండి. లోపల కండ ఎలా ఉంటుందంటే వెన్న పూసలా ఉంటుంది, కండ వెన్న పూసలా ఉందని కనుక దీన్ని వేరే పేరు కూడా పెట్టేశారు దీనికి, అవకాడో అని అంటారు, బట్టర్ ఫ్రూట్ అంటారు, తెలుగులో అయితే వెన్న పండు అంటారు. ఇది ఎట్లుంటుందంటే కొవ్వు కొవ్వుగా ఉంటుంది, నూనె నూనెగా ఉంటుంది, దాన్ని స్పూన్ పెట్టుకుని తినేసేయచ్చు. ఈ అవకాడోని బ్రెడ్ స్లైసుల మధ్య ఈ కొవ్వు లాంటి పదార్థం పెట్టుకుని తినచ్చు, సాలడ్ పైన వేసుకోవచ్చు, శాండ్విచ్లో మధ్యలో పెట్టుకోవచ్చు, స్మూతీ తయారు చేసుకోవచ్చు. ఇది క్రీస్తు జననానికి ముందు 500 సంవత్సరాల నుంచి ఈ పండు మానవాళి వినియోగిస్తున్నారు, అంటే ఇప్పటికీ దాదాపు 2500 సంవత్సరాల నుంచి ఈ భూగోళంలోనే మనుషులు తింటున్నారు దీన్ని. దీంట్లో పీచు పదార్థం చాలా అధికంగా ఉంటుంది, ఇది భారతదేశంలో తక్కువగా దొరుకుతుంది, పండదు, విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో భారతదేశంలో కూడా అవకాడో పండును మనం సమృద్ధిగా పండించవచ్చు, ఇప్పుడిప్పుడే రైతులు అలవాటు పడుతున్నారు. దీంట్లో పీచు సమృద్ధిగా ఉంటుంది, విటమిన్ బి ఫైవ్ పాంటోథెనిక్ యాసిడ్ ఉంటుంది, విటమిన్ బి6 పైరిడాక్సిన్ ఉంటుంది, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కే ఉంటుంది, ఖనిజ లవణాలైన పొటాషియము, మెగ్నీషియం, కాపర్ కూడా ఉంటుంది. దీంతోపాటు ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి9, ఫోలిక్ యాసిడ్ చాలా కీలకం, శరీరంలో జీవరసాయన ప్రక్రియలు జరగటానికి ఎముక మూలుగు నుంచి ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కూడా చాలా కీలకం. దీన్ని వారానికి 4 తినచ్చు, అంటే దాదాపు ప్రతి 2 రోజులకి రోజు మార్చి రోజు ఒక పండు తినచ్చు. దీని ఖరీదు ఒక్కొక్కటి 100 రూపాయలు ఉంటుంది, ఇది ధనిక వర్గాలకు మాత్రమే పరిమితం అవుతుంది, పేదవాళ్ళు కూడా ఒకసారి ఎలా ఉంటుందో రుచి కోసమైనా ఒకసారి తిని చూడాలి. అవకాడో పండుకి 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, వీటిలో ప్రప్రథంగా మొదటిది కీలకమైంది, షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు దీన్ని తినటం వల్ల షుగరు నియంత్రణ బాగా జరుగుతుంది, రక్తంలో గ్లూకోజు శాతం స్థిరీకరించబడుతుంది. కనుక డబ్బున్న మహారాజులు ప్రతి రోజు మార్చి రోజు 2 రోజులకు 1 చొప్పున షుగర్ ఉన్నవాళ్ళు దీన్ని తింటే శ్రేష్టము, శ్రేయస్కరము, ఆరోగ్యకరం. 2, బరువు తగ్గాలి, బరువు తగ్గాలని ఒక యజ్ఞంలా కఠోర ఆహార నియమాలు పాటిస్తున్న వారు అవకాడో 2 రోజులకు 1 పండు తినండి, మీ లక్ష్యం నెరవేరుతుంది. అయితే స్థూలకాయము భారీ కాయానికి ప్రధాన కారణం మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోవటము. రక్తములో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేస్తే T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయటం లేదని గ్రహించి ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి జీవితకాలము థైరాయిడ్ టాబ్లెట్లు వాడటము ద్వారా స్థూలకాయము భారీ కాయాన్ని నియంత్రించుకోవచ్చు. ప్రతిరోజు ఉదయము పరగడుపున 25 మైక్రోగ్రాముల నుంచి 200 మైక్రోగ్రాముల వరకు ఎండోక్రైనాలజిస్ట్ యొక్క సలహా మేరకు వాడండి. స్థూలకాయానికి ప్రకృతి ప్రసాదించిన వరంగా అవకాడో పండుని భావించండి.
మూడు రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి గుండెపోటు, హార్ట్ అటాక్ రాకుండా నివారిస్తుంది. అంతేకాకుండా పెద్ద మెదడుకు రక్తం సరఫరా చేస్తున్న కెరటిడ్ ధమనులు కుడిపక్క ఒకటి, ఎడంపక్క ఒకటి ఉంటాయి. ఆ ధమనులలో కొవ్వు పేరుకుపోయినా, రక్తము గడ్డలు కట్టినా, రక్తనాళము కుచించుకుపోయినా పక్షవాతం వస్తుంది. ఆ పక్షవాతాన్ని నివారించే గుణం ఉంది ఈ అవకాడో పండుకి. నాలుగు, కంటి చూపును మెరుగుపరుస్తుంది, రేజీకటిని నివారిస్తుంది. శుక్లాలు వాటిని కొంత వచ్చే సమయం ఆలస్యం చేస్తుంది, త్వరితగతిన రాకుండా చేస్తుంది. ఇక ఐదు, చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతుంది, ముఖం కళగా ఉంటుంది, ముఖంపై మొటిమలు రావు, మచ్చలు రావు. చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా నివారిస్తుంది. వివాహము కాని యువతి యువకులు అవకాడో పండు, బట్టర్ ఫ్రూట్ తింటే మీ యొక్క అందం, ఆకర్షణ, అట్రాక్షన్ రెట్టింపు అవుతుంది. కనుక వివాహము కాని యువతి యువకులు రెండు రోజులకు ఒక అవకాడో పండు తప్పనిసరిగా తినండి. ఇంకా వెంట్రుకలు నిగనిగలాడుతూ నల్లగా ఒత్తుగా మహిళలకైతే పొడుగ్గా అయ్యేలా చేస్తుంది. పొడుగాటి వెంట్రుకలకి కొంతమంది మహిళలకి చెవులు చీలిపోతాయి. అలా వెంట్రుకలు చెవులు చీలకుండా నివారిస్తుంది, చుండ్రు రాకుండా చేస్తుంది, వెంట్రుకల కుదుళ్ళు గట్టిగా బలంగా ఉండేలా చేస్తుంది, మగవారిలో బట్టతల్ల లేకుండా చేస్తుంది. ఇక గోళ్ళు, చేతి గోళ్ళు, కాళ్ళ గోళ్ళు అందంగా ఉండటం, అక్కడ పగలకుండా, పుచ్చు పట్టకుండా, పుచ్చిపోతాయి గోళ్ళు, ఫంగస్ వల్ల పుచ్చిపోతాయి, గోళ్ళ యొక్క సౌందర్యాన్ని కూడా కాపాడుతుంది. ఇక ఆరు, జీర్ణశక్తిని మెరుగుపరిచి అజీర్తిని నివారించి జీర్ణరసాలైన జఠరరసము, క్లోమరసము, పైచరసము యొక్క ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియ క్రమబద్ధీకరించేలా చేస్తుంది. మలబద్ధకం, దీంట్లో పీచు అధికంగా ఉంది, పీచు ఉండటం వల్ల మలబద్ధకాన్ని నివారించి మలబద్ధకం వల్ల వచ్చే ఈ మొలలు, పైల్స్ అంటే మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా రక్తం పడుతుంది. ఆ రక్తం చుక్కల రూపాన కానీ, దార రూపాన కానీ పిచ్చికారి కొట్టినట్టు జరగచ్చు. ఎప్పుడైతే అవకాడో పండు తిన్నారో దీని పీచు ప్రభావం వల్ల మలబద్ధకం తగ్గి మొలలు, పైల్స్ ఆటోమేటిక్ అవి అదృశ్యమైపోతాయి. ఏడు, మానసిక ఒత్తిడి, టెన్షను, కుంగుబాటు, డిప్రెషను, యాంగ్జైటీ, కోపతాపాలు, చిరాకు, పరాకు, గందరగోళంతో ఉన్నవాళ్ళు ఈ పండు తింటే ఇది, ఈ పండు మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తుంది. గాఢమైన నిద్ర కూడా వస్తుంది. రాత్రి 10 గంటలు పడుకుని ఉదయం 6 గంటల వరకు ప్రతి ఒక్కరూ 8 గంటలు చెప్పు రాత్రిపూట మాత్రమే పడుకోవాలి. పగలపూట నిద్ర అనారోగ్యానికి దారితీస్తుంది. పగలపూట నిద్ర గంటలను రాత్రికి కలపకూడదు. రాత్రిపూట మాత్రమే 8 గంటలు నిద్రపోవాలి. నేను రాత్రి 6 పోతాను, పగలు 2 గంటలు పోతానని 6 2 కలపద్దు. ఈ 2 గంటలు వృధా. ఇక 8, రక్తపోటు, బీపీ ఉన్నవాళ్ళు తింటే చక్కగా బీపీ, రక్తపోటు స్థిరీకరించబడుతుంది. 9, శరీరంలో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని, పరిమాణాన్ని తగ్గించి క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది. 10, గర్భిణీ స్త్రీలకు చాలా మేలు చేస్తుంది. గర్భస్రావం, అబార్షన్లను నిరోధిస్తుంది. శిశువు శరీర అవయవాల నిర్మాణ సౌష్ఠవం బాగా జరిగేలా చేసి పుట్టుకతో వచ్చే అవయవ లోపాలను నిరోధిస్తుంది. బాలింతలు సమృద్ధిగా పొట్ట నిండా శిశువుకి పాలిచ్చేలా పాల ఉత్పత్తిని రొమ్ముల నుంచి పెంచుతుంది. ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన అవకాడో పండు, వెన్న పండు, బట్టర్ ఫ్రూట్, మీరింతవరకు జీవితంలో దీన్ని గురించి వినకపోయినా,
విని తినకపోయినా ఒక్కసారి తినండి. మీకు ఆర్థిక వనరులు పర్వాలేదు అనుకుంటే నెలకి ఒక 15 పండ్లు తినండి. ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు, స్థూలకాయం ఉన్నవారు దీన్ని వినియోగించటం వల్ల డయాబెటీస్ నియంత్రణ పక్కా పర్ఫెక్ట్గా నియంత్రణ జరుగుతుంది.